ఎన్ నికల్లో ఆంధ్రలో జరిగిన పరిణామాలైతేనేమి జరుగుతున్న పరిణామాలైతేనేమి ఇక్కడ తెలంగాణ అభివృద్ధి ఎవరైతే చేశారో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాజకీయ కక్షతో ఈ కేసుల్లో ఇరికించి ఆయన్ని రిమాండ్లోకి తీసుకోవడం అంత అంటే ఇక్కడ అనుభవం అన్నది కాదు ఇంపార్టెంట్ వయసు అన్నది కాదు ఇంపార్టెంట్ అందరికి తెలిసింది ఆయన నిజాయితీ గురించి మొదటి నుంచి కూడా రాజకీయ కక్షతో ఈ యొక్క కేసులన్నీ బనాయించి అట మామూలుగా ఇప్పుడు మామూలుగా రిమాండ్ తీసుకున్నప్పుడు మనం చూస్తాం జనరల్గా ఒక రెండు మూడు రోజుల్లో బెయిల్ అవును తర్వాత అది విచారణ జరుగుతూనే ఉంటుంది అసలు విచారణ అసలు జరపకుండా ఆ దాంట్లో అబద్ధపు ఎటువంటి ఆధారాలు లేకుండా మరి ఏ చట్టాలు కింద అరెస్ట్ చేశారో అది వాళ్ళకే తెలియాలి చట్టాలు వాళ్ళు అరెస్ట్ అంటే రిమాండ్లోకి తీసుకున్నాక చట్టాలు సృష్టించారు ఈ చట్టం కింద ఆ చట్టం కింద నోటీస్ లేదు ఏమీ లేదు దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రజల్లో కూడా ఎవరెవరైతే ఇక్కడ మొత్తం ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు మొత్తం మన భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్కడ మన తెలుగువారు ఉన్నా తెలుగువారే కాదు దీనివల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ అతను ఉత్తర భారతీయుడు కావచ్చు ఎవరైనా కావచ్చు పక్క రాష్ట్రాల వాళ్ళు కావచ్చు మన తెలుగువారు కాకపోవచ్చు అందరిలో కూడా అలాగే బాగా ఇంతకుముందు అన్నీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించడం తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకోవడం అప్పటి నుంచి కూడా ఈ ఎన్నికలన్నింటినీ చూస్తున్న తలపండిన ఆ తరం వాళ్ళు కావచ్చు లేదా లబ్ధి పొందిన వారు కావచ్చు లేదా తెలియని వారు కావచ్చు ఇప్పుడు దీని ద్వారా తెలుసుకున్నవారు అందరూ కూడా ఇది చాలా అన్యాయమని ఏకఖండంగా వాళ్ళందరూ ఖండిస్తున్నారు.